Hi friends, namaste. Welcome back to my channel. Friends, ee roju nenu Nampally exhibition lo teesukunnatuvanti items ela work chestunnayi ani nenu mee andarki chupinchalanukuntunnanu. So nenu kuda first time ippude appudu nundi koni cover alage undi. Just nenu ippude cover open chesi asalu etla work chestunnayo chuddam anesi veetannitini bayata pettanu. Nenu aa roju moodu teesukunnanu, okati steamer, ఇంకోటి ఐబ్రో షేప్ చేసేది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఉగ్గాని సాంబ్రాణి ధూపం వేస్తాం కదా అది తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మన స్టీమర్ చెక్ చేద్దాము ఇది ఎలా ఉందని. ఇది 100 రూపీస్కి వచ్చింది స్టీమర్ 100కి వచ్చింది. ఐబ్రో షేపర్ కూడా 100 రూపీస్కే వచ్చింది, అండ్ ఉగ్గాని మాత్రమే 180 ఆర్ 150కి వచ్చింది అనమాట. నేను డెమో చేశాను కదా మసాదర్ దాంట్లో, 3 కూడా నేను అక్కడ తీసుకున్నాను. వాళ్ళు డెమో పీస్లో చూపించినప్పుడు నాకు అది బాగానే వర్క్ చేసినట్టు అనిపించింది. కానీ మనం ఒకటి మాకు కూడా ఒకటి ఇవ్వండి అని అడిగిన తర్వాత ఏంటంటే లోపల నుంచి వాళ్ళు తీసిస్తున్నారు. సో అవి వాళ్ళు అక్కడ టెస్ట్ చేసి మనకేమి ఇవ్వట్లేదు. సో అవి ఎలా వర్క్ చేస్తాయని కూడా తెలీదు. సో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను అనమాట. సో నేను వీటిని మునగారగా నీళ్లు పోయాలని చెప్పాడు అక్కడ ఆయన డెమో ఇచ్చినప్పుడు నాకు. సో ఆల్మోస్ట్ నేను నీళ్లు పోసాను. ఇక్కడ నేను త్రీ ప్లగ్స్ ఇది ఉంటుంది కదా అది పెట్టి వాడి కిందనే పెట్టి దీన్ని టెస్ట్ చేస్తున్నాను. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది నాకు డెమో ఇచ్చినప్పుడు గుర్తు అక్కడ సైడ్లో ఒక రెడ్ కలర్ బటన్ ఏదో వెలుగుతున్నట్టుగా, కానీ నా దానికి ఎక్కడ కూడా రెడ్ కలర్ బటన్ అనేది లేదు. నాకు ఎందుకో అనిపించింది, చూపించింది వేరు ఇచ్చింది వేరేమో అని అనిపించింది. ఐ మీన్ అది నా ఫీల్, బట్ నాకు కూడా సరిగ్గా గుర్తుందా లేదా అని నాకు కూడా తెలీదు. నేను కూడా వీడియోలో చెక్ చేసినప్పుడు కూడా లైట్ వెలుగుతుంది దానికి, బట్ నా దానికి వెలగట్లేదు. సో ఇప్పుడు చూడండి స్టీమింగ్ వస్తుంది బయటికి. సో మనం ఫేషియల్స్ చేసుకున్నప్పుడు కానీ లైక్ స్క్రబ్ చేసుకున్నప్పుడు కానీ ఇది స్టీమింగ్ బాగానే ఉంది. కొంచెం దూరంగా ఉండండి, హాట్ వాటర్కి కొంచెం మీద పడుతున్నాయి చినుకుల్లాగా. ఓకేనా? సో వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తీయడానికి కూడా బాగానే ఉంటుంది అది. ఓకే, అది వర్తే 100 రూపీస్. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఉగ్గాని. ఉగ్గాని ఇది కూడా నాకు అక్కడ ఆయన లైట్ ఆన్ అండ్ ఆఫ్ చూపించాడు. సో అక్కడ వాళ్ళైతే ధూపం వేసి మనకైతే డెమోలో ఏం చూపెట్టట్లేరు, జస్ట్ మనం అడిగి తీసుకోవటమే. ఈ ప్లాస్టిక్ది ఉంది కదా కింద వుడ్, ఎందుకంటే మనకి కరెంట్ ఎర్త్ అవ్వకుండా కింద ఆ వుడ్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి దానికి మనం స్క్రూ ఉందనమాట, దానికి ఫిట్ చేస్తే మనం పట్టుకున్నా కూడా షాక్ లాగా రాకుండా ఉంటుంది అనేసి ఇది ఇచ్చారనమాట. సో మనం దీన్ని ఇప్పుడు దీనిలో సాంబ్రాణి ధూపం వేసి టెస్ట్ చేద్దాం, నిజంగానే ఇట్లా పొగ వస్తుందా రాదా అని. ఇది కూడా ఇది వచ్చింది నాకు 180 ఆర్ 150 ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను బయట షాప్లో తెప్పించాను. ఇది 10 రూపీస్ ప్యాక్ అనమాట. నేను 2 ప్యాకెట్లు తెప్పించాను. ఒక ప్యాకెట్ని దంచి ఇలా నేను సీసాలో పోసి పెట్టాను అనమాట. నెస్కెఫీ సీసా ఇది. సో గాలిపోకుండా ఉంటే స్మెల్ పోకుండా ఉంటుందనేసి దానిలో పెట్టాను. ఇప్పుడు మనం ఇది కొంచెం యాక్చువల్గా ఆయన చెప్పడం అయితే ముందే చెప్పాడు, కొంచెం టైం పడుతుంది మేడం ఇది హీట్ అయ్యి పొగ రావడానికి అని చెప్పాడు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇది ఆన్ చేసేసి దానిలో కొద్దిగా పౌడర్ వేసి పక్కకు పెడతాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఐబ్రో షేప్ వచ్చేసి, అది నిజంగానే ఐబ్రో షేప్ కట్ చేస్తుందా, హెయిర్ రిమూవ్ చేస్తుందా, అప్పర్ లిప్ చేస్తుందా అనేసి ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. ఇది వచ్చింది 100 రూపీస్కి. దీంతోపాటే సేమ్ మనకి వీట్ వచ్చినట్టే మనకి పౌచ్ బ్రష్ అన్నీ వచ్చాయి. నాకు అనిపించింది ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ అయినప్పుడు నేను అక్కడ వేరే కలర్లో చూశాను అనిపించింది, ఇక్కడేమో నాకు ఇలా సిల్వర్ కలర్లో వచ్చింది. అక్కడ నేను ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. సో వెళ్ళిపోయి హడావిడి అప్పటికే 10 అయిపోయింది. వెళ్ళిపోయి హడావిడిలో ఆయన ఇచ్చారు, నేను అమౌంట్ ఇచ్చేసి తీసేసుకున్నాను. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఇప్పుడు మనం దీనిలో ఒక బ్యాటరీ వేసి చెక్ చేద్దాము. ఇది బ్యాటరీ మీద రన్ అవుతుంది. సో నాకు అనిపించింది, నేను ఇక్కడ ఫస్ట్ ఒక బ్యాటరీ వేశాను ఫ్రెండ్స్, నాకు ఇది వర్క్ చేయలేదు. నాది ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం ఉందేమో అనేసి నేను ఇంకొక బ్యాటరీని కూడా తీసుకొచ్చాను. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది బ్లూ కలర్ బ్యాటరీ. నేను మళ్ళీ బ్లాక్ కలర్ని కూడా వేసి చూశాను ఇంకొక బ్యాటరీని, బట్ అవి నాకు వర్క్ చేస్తున్న బ్యాటరీసే. బ్యాటరీ మీద ఎలాంటి ప్రాబ్లం కంప్లైంట్ అయితే లేదు. సో ష్యూర్గా ఏంటంటే చూడండి, కింద ఒక బ్యాటరీ ఉంది, చేతిలో నాకు ఇంకొకటి ఉంది. నేను ఇంకొకటి ఓపెన్ చేసి వేశాను. సో ఇది వేస్ట్, నడవట్లేదు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి మీరు అక్కడే చెక్ చేయండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి ఆ షాప్ దగ్గర వాడిని అడిగి ఇంకొక ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎలా లేదన్నా మనకి మళ్ళీ 100 రూపీస్ ఖర్చు అవుతుంది. మనం వెళ్ళే దారిని బట్టి బస్సా మెట్రోవా లేకపోతే బండియా ఎలా అయినా మనకి 100 రూపీస్ అయితే తక్కువ పడదు. సో ఈ ప్రోడక్ట్ అయితే వేస్టే.
సో మా ఫ్రెండ్స్ ఎవరైనా అటు సైడ్ వెళ్తుంటే కనుక నేను దీన్ని చూస్తాను రిటర్న్ ఇవ్వడానికి, లేకపోతే ఇంక వదిలేసుకోవడమే. ఇది హీట్ అయింది ఆల్మోస్ట్, ఇది పెట్టి మనం ఒక 5 మినిట్స్ దాటిపోయింది. చూడండి మధ్యలో మాత్రమే మనకి మాడిపోయినట్టుగా కొంచెం అట్లా అయ్యి లైట్గా పొగ వస్తుంది తప్ప చుట్టుపక్కల మొత్తం కూడా అలాగే ఉంది, వేసిన పౌడర్ వేసినట్టే. సో పెద్ద స్మెల్ అయితే ఏం రావట్లేదు కానీ ఓకే, లిటిల్ బిట్ ఓకే. మనం మామూలుగా నుప్పుల మీద పెట్టి మనం చిన్నపిల్లలకి దేవుడికి ధూపం వేసినంత పొగ అయితే దీని మీద రావట్లేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ అంత కాకపోయినా కొంచెం అయినా వస్తుందేమో అని. సో ఓకే ఓకే, ప్రోడక్ట్ ఇది కూడా నేను ఈ 3 తీసుకున్నాను అన్నమాట అక్కడ. అండ్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీరు నాకు ఒక లైక్ ఇవ్వండి. ఇంకేమైనా ఇంకా నచ్చింది మీ హార్ట్ఫుల్గా అనుకుంటే కింద నాకు తప్పకుండా బాగుందని కామెంట్ మాత్రం చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, సో రేపు మరో వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. ఓవరాల్గా వచ్చేసి రన్ అవుతూనే ఉంది బట్ ఇంకా దాని పొగ అంతే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.